హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే వచ్చినామో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. లత ఆరోగ్యం అంతా బాగుంది, బేబీ ఆరోగ్యం కూడా చాలా బాగుంది, మాకైతే హ్యాపీ. అంతే కదా, హ్యాపీలో పోయి ముక్కు తీసుకొని గుండు కొట్టించుకొని వచ్చిన. చిన్నన్న కూడా ముక్కు తీసుకున్నాడు అన్నట్టు. అట్లా చాలా మంది కూడా అడిగినారు, చిన్నన్న ఏమంటారు అంటే, చిన్నన్న ఫీలింగ్ ఎట్లుంటది, చిన్నన్న ఎమోషన్ ఎట్లుంటది అంటే, చిన్నన్న అయితే ఇక ఆ ఎమోషన్ తీస్తే అసలు నాకు ఫోన్ పట్టుకునే అంత కూడా అట్లా రాలేదు, అంత ఎమోషనల్ అయిపోయినాడు అనమాట. మీరైతే చూసినారు, అన్నదానం చేసినాడు, టెంకాయలు కొట్టినాడు, 101 టెంకాయ కొట్టినాడు, తడిబట్టలతో సాయం చేసినాడు, గుండు కొట్టించుకున్నాడు. చిన్నన్న హ్యాపీనెస్ ఇది, చిన్నన్న ఎమోషనల్ ఇది. చిన్నన్న చూస్తే ఇప్పుడు మళ్ళీ చిన్నన్న ఎట్లొచ్చినాడు, రాఘవల్ ఆరెంజ్ లాగా వచ్చేసినాడు, వైట్ అండ్ వైట్ వైట్ హెయిర్ మళ్ళీ వచ్చేసినాడు కదా. అట్లా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏదైనా మీతో పాలు పంచుకుంటాం కాబట్టి, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో చేసి పెడతా అన్నాను కాబట్టి వీడియో చేసి పెడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఫుడ్ విషయం కూడా అన్ని కనుక్కున్నాము, కూర్చునే పద్ధతి అవన్నీ కదా. చిన్న ఏం చెప్పినారంటే, నీరసంగా ఉంటే పని చేయకూడదు, లేకపోతే నార్మల్గా తన వరకు తను చేసుకోవచ్చు. హెవీ వెయిట్ లో అట్లా ఎత్తవద్దు అని చెప్పినారు. ఎందుకంటే మనకు ఇంటి పక్కన కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మనకు తెలిసిన వాళ్ళు లేరు. మేము అడిగితే ఒక పెద్దక్కను మాత్రమే అడుగుతా ఉంటాము, అక్క పనికి పోతా ఉంటది, అప్పుడప్పుడు మేము పోయి అడుగుతా ఉంటాం, అడిగిందని సమాధానం చెప్తా ఉంటది. కాకపోతే ఎప్పుడు వాళ్ళని విసిగించదు కాబట్టి మేమే వాళ్ళని వీళ్ళని కనుక్కుంటున్నాం, హాస్పిటల్ కూడా కనుక్కుంటున్నాం. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు అంటే, మసాలా ఫుడ్ తీసుకోకూడదు అంట, మసాలా ఫుడ్ తీసుకోవద్దు, బరువులు ఎత్తద్దు, కొంచెం కూర్చునేటప్పుడు లేచినప్పుడు లట్టుకుని కూర్చోవద్దు, నిదానంగా కూర్చోవాలి, లేవాలి, అట్లా చాలా చెప్పినారు. ఫ్రూట్స్ కూడా చెప్పినారు, తినేటివి తినకూడదు, మనకు తెలుసు, ఆల్మోస్ట్ మనకు తెలుసు, అందరు కామెంట్ బాక్స్ లో కూడా చెప్పినారు ఇవి తినొచ్చు ఇవి తినకూడదని. అట్లా అవి కొన్ని అవాయిడ్ చేస్తున్నాము. ఫుడ్ విషయం అయితే తనకి ఏది కావాలంటే అది పెట్టమని అన్నారు. అందులో కూడా ఇది వద్దు ఇది పెట్టండి అని మాత్రం చెప్పలేదు, కాకపోతే పలానా పలానా ఫుడ్ అని ఇక్కడ అయితే ఇచ్చినారు చిన్న. ఇక ఇక్కడైతే 2 పేజీలలో అయితే ఉంది అన్ని, ఆకుకూరలు, బాదాము, అన్ని చాలా చాలా ఉన్నాయి, అన్ని రాసింటారు ఇక్కడ, అన్ని ఉన్నాయి, తినాల్సినవి రాసింటారు, తినకూడని రాసింటారు. అట్లా చాలా అంటే చాలా ఇచ్చినారు. మాకు సందర్శనందరికి ఉంటే చాలా ఇష్టం. లతతో ముందు పెళ్లికి ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఫోన్లో బాగా మాట్లాడేది నాతోటి. నేను అప్పుడు చెప్పేటాన్ని మా ఇంట్లో ఇదే అల్లారు ఉండాలి, ఇట్లే మాట్లాడాలి నువ్వు అని అంటే, ఆ పాప ఫోన్లోనే మాట్లాడుతుంది నాతోటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంటి మీద మాట్లాడుతుంది కదా, నాన్ స్టాప్గా ఫోన్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఏమో అంత బాగా మాట్లాడలేదంటే తగటగా మాట్లాడలేదు, రియాక్షన్ అట్లా అనమాట. మాకు అలవాటు అయిపోయింది కదా, ఒక వ్యక్తి ఇట్లా ఉంటారు అంటే తను అలాగే ఉంటారు, లేదు మనం కొద్దిగా మార్చుకోగలుగుతాం, పూర్తిగా అయితే మార్చలేం కదా. అట్లా మళ్ళీ తనని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే స్మైల్ ఇస్తూ ఉంటుంది, డల్గా ఉంటే నేనైనా ఊరుకోను, చిన్ననైనా ఊరుకోడు, ఊరుకుంటావా మొహం అట్లా పెట్టొద్దని చెప్పేస్తాం, మొహం మీదనే చెప్పేయాలి కదా, అంతే కదా. ఇట్లా సంతోషం ఉంటేనే బాగుంటుంది. మాకైతే ఇల్లు మొత్తం అల్లరల్లరిగా పిల్లలతో నిండిపోయి ఉండాలి మాకు, అది రానే వచ్చింది. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎందుకని చెప్తున్నా అంటే, ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు అంటే ఒక్కరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టలేదు, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే 3 మంత్స్ వరకు చెప్పొద్దు అన్నారు కాబట్టి 3 మంత్స్ తర్వాతనే మేము ఆగి చెప్తున్నాము. అంటే అప్పుడే రివీల్ చేయండి, వెంటనే రివీల్ చేయకూడదు అని అన్నారు కాబట్టి ముందు తీసిన వీడియో మొన్న పెట్టినాము, చాలా లేట్గా తీసేది, స్టోర్ చేసి ఎప్పుడు అప్లోడ్ చేద్దాం అని ఉండే. ఎందుకంటే ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి, ఒక టైం వచ్చిన తర్వాతనే దాన్ని రివీల్ చేయాలన్నారు కాబట్టి రివీల్ చేసాం. మాకైతే చాలా 3 నెలల పడేంత వరకు చెప్పొద్దు అనుకున్నాము, పెద్దవాళ్ళు కూడా చెప్పకండి అన్నారు, నిలబెట్టేసి అట్లా. ఇప్పుడైతే అంత బాగుంది, హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను అన్నాను కాబట్టి అంత లత ఫైన్. కాకపోతే ఫుడ్ మంచిగా తీసుకోమని చెప్పినారు, నీరసంగా ఉన్నప్పుడు పనులు మాత్రం ఏం చేయొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పినారు. అంటే నార్మల్గా అన్ని క్వశ్చన్స్ అయితే నేను ప్రతి ఒక్కటి అడిగేసిన, మొహమాటం లేకుండా ఇది అడగొచ్చా ఇది అడగొద్దా అన్నట్టుగా కాదు, నేనైతే ఖచ్చితంగా అడిగేసిన. ఎందుకంటే మనము ఇంటికి వచ్చిన తర్వాత ఇది అడగొచ్చా ఇది అడగొద్దా అని మళ్ళీ మనము అన్ని అడిగినాలే, కొంచెం చెప్పని కూడా ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి అడగాలి కదా మనము, క్లారిటీగా అడగాలి. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత అవునా ఇది తినొచ్చు ఇది తీయకూడదు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు మనకి ఇవన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, ఒక ఏమంటారు అంటే ఒక రెస్పాన్స్ మనకు వస్తుంది కాబట్టి ఆ కేరింగ్ మనం తీసుకోవాలి కదా చిన్న. ఇప్పుడు నా కోసం ఎంత కేరింగ్ తీసుకుంటావు నువ్వు, అంతే కదా మరి నన్ను తమ్ముళ్ళ చూస్తావు కొడుకులా చూస్తాడు అట్ట, మరి మనల్ని మనం చూసుకోవాలి కదా చిన్నపాపలను అట్లా అనమాట. అందుకోసమే ఈ వీడియో చేసి పెడతాం, మాకైతే చాలా సంతోషంగా ఉంది. కార్తీయ మేడం అయితే బాగా చూసినారు, మాకైతే చాలా సంతోషం. వెళ్ళగానే టక్మన్ లోపలికి వెళ్ళిపోయినాము రిస్క్ లేకుండా, బాగా అంతా రిసీవింగ్ అంతా బాగుంది.
మాకు చాలా సంతోషం ఉంది. ఇంకా ఇంతకు మించి అయితే మాటలు లేవు. ఇక సెలబ్రేషన్ అయితే మీరు చూసినారు, సెలబ్రేషన్ ఏముంది, మనము రవ పాయసం చేసుకుని నోరు తీపి చేసుకున్నాము. మరి హడావుడి అట్లా ఏం లేకుండా, ఏం లేదు, స్మాల్ గా రవ పాయసం చేసుకుని అట్లా తిన్నాము. ఏమన్నారంటే అవి కొన్ని వేడి వస్తువులు అన్నారంటే కొంచెము మరీ ఎక్కువ హీట్ ఎక్కువ మోతాదులో కాకుండా లైట్ లైట్ గా, అంటే వాళ్ళకు కొన్ని కొన్ని తినాలనిపిస్తూ ఉంటుంది అంట, అవి తినొద్దు అని చెప్పకుండా లైట్ గా అట్లా టచ్ చేసినట్టుగా. పాయసం కూడా అంతే, వీడియోలో ఎంత తిన్నదో అంతే తిన్నింది కదా. ఎక్కువ మోతాదులో మెయిన్ గా తినదు, ఏది ఎక్కువ మోతాదులో తినదు. అట్లా హీట్ కొంచెం ఇచ్చినా కూడా కూలీ కూడా దానికి రెట్టింపుగానే ఇస్తాను, ఎందుకంటే హీట్ ని డామినేట్ చేయాలంటే కూలీ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. అట్లానే అప్పుడు పెళ్ళప్పుడు వచ్చినంత కల వచ్చింది చాలా మంది అయితే అన్నారు అప్పుడు పెళ్ళప్పుడు నీ ఫేస్ లో మంచి గ్లో అదంతా అన్నారు. ఇప్పుడు మా చిన్ని కృష్ణయ్య అయినా మా గోపికమ్మ ఎవరైనా కూడా మాకు అట్లేం లేదు. కాకపోతే మేము ఏం చెప్పినామంటే మా చిన్ని కృష్ణుడు వచ్చే శుభ సమయము అని పెట్టినాము, వచ్చే శుభ సమయంలో ఇట్లా రెసిపీ చేసినామని పెట్టినాము మా సెలబ్రేషన్ అని. అంటే మీకు గోపికమ్మ అట్లా వద్దా అన్నారు. మాకు గోపికమ్మ అయితే ఇల్లంతా అల్లరల్లరిగా ఉంటది. మాకు గోపికమ్మ అంటే ఇంకా ఇష్టం. కృష్ణుడైనా ఒకటే మాకు, గోపికమ్మ అయినా ఒకటే మాకు, అంతే. ఎవరైనా కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అట్లా ఏం లేదు మాకు. మా ఇంట్లో సందడి చేసే గుడ్డ గుడ్డ పాదాల చిట్టి పాపాయి రావాలి మాకు. మాకైతే చాలా సంతోషం ఉంది, ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా మాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు. ఇంట్లోనే బ్లాగ్ అంటే మేము తన వదిలి ఎక్కడికి పోలేము. ఇప్పుడు తను ఎట్లా పోతాము, తనను తీసుకొని పోలేము, తనను వదిలిపోలేము. అందుకోసమే మేము బయటకు వెళ్ళి బ్లాగ్ చేయడానికి కొన్ని కుదరట్లేదు. కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి, ఖచ్చితంగా చూపించే టైం వస్తే మాత్రం కొత్తగా చూపిస్తాం, అంతే కదా. నెక్స్ట్ టైం మా ఫ్యామిలీ అంతా అందరి చేతిలో పిల్లలు ఉంటారు అంతే కదా, పిల్లలతో అయితే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు మేము చూడాల్సిన ప్లేసులకు పోతాము, లత చూడాల్సిన ప్లేసులకు పోతాము. ముఖ్యంగా మా కిటికాడికి చాలా చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మెయిన్ గా మేము పోయేదంతా వీడికి కావాల్సిన వీడు చూడాలనుకునే చోటుకే పోతాము. అట్లా మా పిల్లల్ని కూడా తీసుకొని అందరినీ తీసుకొని అప్పుడు పెద్ద ఫ్యామిలీ అవుతుంది. ఇప్పుడంటే చిన్న ఫ్యామిలీ, మా తర్వాత పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు అందరం పోతాం. నాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది ఇంట్లో పిల్లలు ఉండాలి, ఇంట్లో పిల్లలు ఉండాలని. అంటే ఏమంటున్నారంటే పెళ్ళి ఏం ఇయర్స్ ఇయర్స్ కాలేదు కదా, ఎందుకంత తొందర పడుతున్నావు అని అందరూ అంటారు. ఇది తొందర కాదు, ఒక బాండింగ్ మా హ్యాపీనెస్ పెంచుకోవడం, మా హ్యాపీనెస్ ఇంకెక్కువ అయిపోతుంది, ఒక బాండింగ్ ఇంకెక్కువ వచ్చేస్తుంది, ఒక ఫ్యామిలీ మాకు మొత్తం గ్రోత్ అయితే ఉంటుంది కదా, అది అనమాట. అంతేగాని ఇప్పుడే పెళ్ళైంది అప్పుడే పిల్లలు ఎందుకు అట్లా అన్న వాళ్ళు ఏం తప్పుగా ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఎందుకు ఇప్పుడే ఎందుకు కొంచెం ఎంజాయ్ చేయండి అని అంటున్నారంటే నాకేముందంటే వాళ్ళు వస్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఈ టైంలో పిల్లలు అంటేనే ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్కువ, ఎంజాయ్మెంట్ ఇంకెక్కువ ఉంటుందేమో వాళ్ళతోటి అన్నీగా వాళ్ళకి ప్రతి ఒక్కటి చేయడంలో కానీ అట్లా. నేను చిన్న చిన్న పిల్లలను చూస్తే అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎప్పుడు ఎత్తుకుంటాను పిల్లలు, ఇట్లా మా ఇంట్లో ఎప్పుడు ఉంటారు పిల్లలు, నేను ఎప్పుడు ఎత్తుకుంటాను, అయ్యప్పుడు కొంటాను, ఇయ్యప్పుడు కొంటాను అని. ఇద్దరం బండి మీద పోయేటప్పుడు అయితే చిన్న నేను గెస్ చేస్తూ ఉంటాను, చిన్న అయితే ఎన్నో అంటా ఉంటాడు. అట్లా మాకు బాగా ఉందన్నమాట, ఎందుకంటే అట్లా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం, చిన్న కూడా చాలా ఇష్టం. అందులో పాపలు అంటే చాలా ఇష్టం, చిన్న చిన్న పాపలు అంటే ఆడపిల్లలు అంటే చిన్న చాలా ఇష్టం. బంగారు తలలను బాగా చూసుకుంటాడు అంతే కదా చిన్న. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేమైతే ఈ వీడియో చేసి పెడతాం, ఎందుకంటే మా సంతోషం ఏదైనా కూడా మీతో పాల్పంచుకుంటున్నాం కాబట్టి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో చేసి పెడతా అన్నాను కాబట్టి ఈ వీడియో చేసి పెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మా సంతోషాన్ని ఎప్పుడు మీతో పాల్పంచుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం. బాయ్.